ఇక్కడ బీజేపీ పార్టీ నాయకురాలు డికే అరుణమ్మ కూడా ఉంది. పోని ఆవిడైనా మీకోసం ఏమైనా చేస్తుందా? డికే అరుణమ్మ రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయంగా పైకి తెచ్చిన మనిషి. రాజశేఖర్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చి కేబినెట్ లో చేర్చుకుంటే కదా ఒక వెలుగు వెలిగింది డికే అరుణమ్మ. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణ రాజకీయాలకి వచ్చింది అంటే డికే అరుణమ్మకు నచ్చలేదు. ఇక్కడ ఏం పని అని అడుగుతుంది, ఎందుకు ఇక్కడ పార్టీ పెట్టినట్టు అని అడుగుతుంది. సమాధానం చెప్తున్నాం వినండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను, ఇదే తెలంగాణ గడ్డ మీద పెరిగిన, ఇక్కడనే చదువుకున్నా, ఈ గడ్డ మీదనే పెళ్లి చేసుకున్నా, ఈ గడ్డ మీదనే నా కొడుకును కన్నా, ఈ గడ్డ మీదనే నా బిడ్డను కూడా కన్నా. నా గతం ఇక్కడ అయినప్పుడు, నా భవిష్యత్ ఇక్కడ అయినప్పుడు, నా బతుకే ఇక్కడ అయినప్పుడు ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడము నా హక్కు, నా బాధ్యత కాదా? ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తెలంగాణ రాష్ట్రంలో లేదు కాబట్టే రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టింది డికే అరుణమ్మ. తెలుసుకోండి, ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ గద్వాల పట్టణానికి వచ్చింది. డికే అరుణమ్మ ఏం చేసావు తెలంగాణ కోసం, నువ్వు ఏం చేసావు, ఎప్పుడున్నారు మీరు తెలంగాణలో అని అడిగింది. అసలు మీరేం చేశారు తల్లి తెలంగాణ కోసము అని అడుగుతున్నాం. మీరేం చేశారు గద్వాల పట్టణం కోసము అని అడుగుతున్నాం. ఇన్ని సంవత్సరాలుగా మీ కుటుంబం రాజకీయాలలోనే ఉంది కదా, మరి రాజకీయాల్లో ఉన్న మీ కుటుంబము ప్రజలకు ఎంతో చేసుండాలు కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గద్వాల పట్టణం బాగుపడింది, ఆ తర్వాత బాగుపడిందా? ఆ తర్వాత ఎవరైనా, ఏ కుటుంబమైనా, డికే అరుణమ్మైనా గద్వాల పట్టణాని కోసం ఏమైనా చేసిందా? అసలు ఈ డికే అరుణమ్మ గురించి నేను చెప్పడం కాదు, ఒక బీజేపీ నాయకుడే 2018లో అనుకుంటా, ఒక బీజేపీ నాయకుడు ఈ డికే అరుణమ్మ కుటుంబం గురించి చెప్పిన మాట ఏమిటో తెలుసా? అన్ని లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు వాళ్ళయే, అన్ని గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకులు వాళ్ళయే, అన్ని గోడౌన్లు వాళ్ళయే, రోడ్డు పని చేయాలంటే కంకరు వాళ్ళదే, ఇసుక వాళ్ళదే, ఏ పనికైనా కమిషన్లు వాళ్ళకే ఇవ్వాలి, ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ కాంట్రాక్టర్ అయినా వాళ్ళే, ఇంజనీర్లు కూడా వాళ్ళ మనుషులే, ఇక మిగతా వాళ్ళకి అవకాశం ఎక్కడొస్తుంది? ఇది నేను చెప్పిన మాట కాదు, బీజేపీ నాయకుడు చెప్పిన మాట డికే అరుణమ్మ గురించి. డికే అరుణమ్మ, ఇది డికే కుటుంబం కాదు, ఇది కేడి కుటుంబం అని ఆ బీజేపీ నాయకుడు చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు. డికే అరుణమ్మ ఒక మహిళ, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి బీజేపీ పార్టీలో ఉండి మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా? కనీసం ఇక్కడ హాస్పిటల్ అయినా చక్కగా ఉందా? సిటీ స్కాన్ ఉందా? దాంట్లో బ్లడ్ బ్యాంక్ ఉందా? కనీసం మహిళలకు కాన్పు కావాలంటే కనీసం 108 అయినా చక్కగా పనిచేస్తుందా గద్వాల్లో? అది కూడా లేదు కదా. మరి ఒక మహిళగా డికే అరుణమ్మ ఏం చేస్తున్నట్టు? ఎప్పుడైనా మీ పక్షాన నిలబడిందా, కొట్లాడిందా? ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణకు ఏం చేస్తుంది అని అడుగుతున్నారు కదా. ఈ రోజు ప్రజల సమస్యలు ఎత్తి చూపటానికి మేము పాదయాత్ర చేస్తున్నాం, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడమే ఈ పాదయాత్ర. మరి డికే అరుణమ్మ మీరేం చేస్తున్నారో సమాధానం చెప్పండి. మీరేం చేశారు గద్వాల పట్టణానికి సమాధానం చెప్పండి. మీరు ఒక తల్లి కదా, కనీసం బిడ్డల స్కూళ్ళు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు అన్నా చూసారా? మీరు బీసీ బాయ్స్ హాస్టల్ ఎలా ఉందో చూసారా? ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఎలా ఉన్నాయో చూసారా? అసలే ఆ బిడ్డలను పలకరిస్తే అసలు ఏడ్చేస్తున్నారు కదా. సరిగ్గా తిండి లేదు, సరిగ్గా వసతులు లేవు, వాళ్ళని అక్కడ చదువుకోమంటుంటే పాపం వాళ్ళ జీవితాలంతా ఎలా ఉన్నాయో ఒక్కసారైనా గమనించారా? అయినా డికే అరుణమ్మ ఎందుకు గమనిస్తారు? ఎస్సీ ఎస్టీలంటే, బీసీలంటే డికే అరుణమ్మ గారికి చిన్న చూపు కదా. మొన్న ఫిబ్రవరిలో ఇదే డికే అరుణమ్మ కుటుంబం మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. ఇక వాళ్ళకు పట్టింపు ఉంటుందా? ఎస్సీ ఎస్టీల మీద, బీసీల మీద మీకెందుకు పట్టింపు ఉంటుంది? అసలు బిడ్డలు ఈ గద్వాల్ పట్టణంలో బిడ్డలు చదువుతున్నారా? ఇక్కడ కాటన్ సీడ్ ఫార్మింగ్ ఎక్కువ, ప్రపంచమంతా తెలిసిన విషయం. కానీ బిడ్డలు కూడా ఈ రోజు పనికి వెళ్తున్నారే, ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే రైతులకేమో లాభాలు రావు, బిడ్డలను స్కూళ్ళకు పంపిస్తే కనీసం చదువులు కూడా రావు, ఎందుకంటే అక్కడ టీచర్లు కూడా ఉండరు. అందుకే కదా గద్వాల పట్టణంలో బిడ్డలు అసలు స్కూళ్లలో నుంచి డ్రాప్ అవుట్ అవుతున్నారు. అంటే ఎందుకు డ్రాప్ అవుట్ అవుతున్నారు? అసలు మీకు విషయం తెలుసా, ప్రపంచంలో అంతా, మిగతా రాష్ట్రంలో అంతా 80% లిటరసీ రేట్ ఉంటే గద్వాల్లో మాత్రం కేవలం 40% మాత్రమే లిటరసీ రేట్ ఉంది. అంటే అంత మంది బిడ్డలు స్కూళ్లలో నుండి డ్రాప్ అవుట్ అయిపోతున్నారు అన్నమాట. ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఈ ప్రజల కోసం కొట్లాడారా? ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి అరుణమ్మ అని చెప్తున్నా. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే. ఇప్పుడు ఇవే పథకాలైనా ఉన్నాయా? ఈ పథకాలన్నింటినీ బంధు పెట్టాడు కేసీఆర్ గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చే 30,000 పథకాలను బంధు పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధు ఇస్తున్నాడు కేసీఆర్ గారు. ఈ 5,000తోనే రైతులు కోటీశ్వర్లు అయిపోతున్నారట.
రైతులు కార్లల్లో తిరిగేస్తున్నారట. 5000కే రైతులు కోటీశ్వరులు అయిపోతారా అండి? 5000కే కార్లల్లో తిరిగేస్తున్నారా? దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో రుణమాఫీ చేయకపోతే ఆ రుణానికయ్యే వడ్డీకి కూడా ఈ 5000 సరిపోడం లేదు కదా. కేసీఆర్ గారు మాత్రం రుణమాఫీ చేసేశాను అని మాట్లాడుతున్నాడు. ఈరోజు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో కనీసం పంట నష్టపోతే ఒక వానొచ్చో ఒక వరదొచ్చో ఒక పురుగుబట్టో పంట నష్టపోతే కనీసం పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కైనా ఉందా కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలనలో? కేసీఆర్ గారి పాలనలో రైతన్న వాడు 60 ఏళ్ల లోపే చచ్చిపోవాలట. 60 ఏళ్లు దాటినాక చచ్చిపోతే ఇచ్చే బీమా కూడా ఇవ్వరు. అంటే రైతు జీవితాన 59 సంవత్సరాలు మాత్రమే బతకాలని కేసీఆర్ గారు నుదుటన రాస్తున్నాడన్నమాట. మరి కేసీఆర్ గారి వయసు ఎంత? కేసీఆర్ గారి వయసు 69 ఏళ్ళు అనుకుంటా. 69 ఏళ్ళు కేసీఆర్ గారు బతుకుండాలే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండాలే, కేసీఆర్ గారి బాత్రూములో కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. అంటే కేసీఆర్ గారి జీవితానికి కేసీఆర్ గారికి ఏమో అంత విలువ ఉంది, రైతులు మాత్రం 60 ఏళ్ళకే చచ్చిపోవాలనా? అప్పుడే మీరు రైతు బీమా ఇస్తారా? ఇదే కేసీఆర్ గారు చెప్పే న్యాయమా? వరి వేసుకుంటే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా? కానీ మనకున్నాడు కేసీఆర్ గారు. అసలు కౌలు రైతును రైతే కాదు పొమ్మన్నాడే, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఎంతమంది బిడ్డలు, ఎంతమంది కౌలు రైతులు, చిన్న చిన్న పిల్లలు కూడా అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. రోజు పేపర్లో చూస్తున్నాం ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. గత 8 సంవత్సరాలలో 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎందుకు చేసుకున్నారు? కోటీశ్వరులై చేసుకున్నారా? 100ల మంది నిరుద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా. డిగ్రీలు పీజీలు చదివిన వాళ్లకు భరోసా ఉందా ఈరోజు ఉద్యోగాలు వస్తాయని? కళ్ళ ముందే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నా కూడా కేసీఆర్ గారు వాటిని భర్తీ చేయటం లేదు. ఎందుకని? ఎందుకంటే కేసీఆర్ గారి అన్ని నాటకాలు కాబట్టి. ఉద్యమం అప్పుడు ఏమన్నాడు కేసీఆర్ గారు? నేను నా భార్య ఉన్నాము, నాకు నా భార్యకు సేరు బియ్యం అయితే సరిపోతుంది, నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు, నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అన్నాడు కదా కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఏమైంది? కేసీఆర్ గారు కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంకొకడు అందరూ దిగారు కదా రాజకీయాలలోకి, పదవులు ఆశ కలగ్గానే అందరూ వచ్చి పడ్డారు కదా. మరి కేసీఆర్ గారు బిడ్డలేమో రాజ్యాలు ఏలాలే, డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు మాత్రం హమాలి పనికి పోవాలా, డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు మాత్రం ఆటోలు నడుపుకోవాలా, డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు మాత్రం పత్తి ఏరను మెరప ఏరను పోవాలా? ఇదేనా కేసీఆర్ గారు చెప్పే న్యాయం? ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకేనా డిగ్రీలు పీజీలు చదివించింది? రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండే, ఇప్పుడు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలన ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా లేదు కదా. తల్లిదండ్రులే కూలీ నాలీ చేసుకొని పైసా పైసా ఖర్చు పెట్టి చదివిస్తే ఆఖరికి కూలి పనికి పోతున్నారు డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు. ఇదేనా బంగారు తెలంగాణ? దొంగ చేతికి తాళాలిస్తే ఏమవుతుంది? దొంగ చేతికి తాళాలిస్తే ఏమవుతుంది? మొత్తం ఊడ్చుకుపోతాడు. అదే చేశాడు మన కేసీఆర్ సారు కూడా. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఇప్పుడు 4 లక్షల అప్పుల కుప్ప అయింది. పోనీ 4 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు కదా, దేనికైనా డబ్బు ఉందా అంటే లేదు. బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర, దేనికి డబ్బు లేదు. 4 లక్షల కోట్లు అప్పు తెచ్చి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్కి డబ్బు లేదు, ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు లేదు, రుణమాఫీకి డబ్బు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి డబ్బు లేదు, ఆఖరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా డబ్బు లేదు.